ఒక్కలకి ఒక పనియే ఉంటుంది అంటే లాయర్లు కేసులు వాదిస్తారు టీచర్లు చదువులు చెప్తారు డాక్టర్లు వైద్యం చేస్తారు కానీ పోలీసులు సవా లక్ష పనులు చేయాలి అవన్నీ కూడా డ్యూటీల భాగమే దొంగలను లంగలను పట్టుకోవాలి టక్కర్లు అయితే ఉరకాలే కొట్లాటలు అయితే ఆపాలే లీడర్లకు బందోబస్తు ఇవ్వాలి ఇరాం లేకుంటే ఇరవై నాలుగు గంటలు పనే కరోనా డేంజర్ ఉందని మనం ఇంట్లో ఉంటామేమో కానీ వాళ్ళ ఇంకెంత ఎక్కువ డ్యూటీలు చేయాలి ఎందుకు చె కాకించబెట్టుకుంది డాక్టర్లు ముప్పై మూడు జిల్లాలలో పద్నాలుగు వందల మంది పోలీసుల కరోనా అంటే అంటే రువడిగుందో చూడండ్రీగా అలా సగం మంది హైదరాబాద్ పోలీసులే కానిస్టేబుల్ కాని చెల్లి ఐపీఎస్ దాకా ఇవ్వాలి నిలిచిపెట్టాలి కొన్ని స్టేషన్లలో అయితే పది కేసులకు వెళ్లి పదిహేను కేసులు దాకా ఉన్నాయి అంతగానం అర్జెంట్ అయితే తప్ప పబ్లిక్ రావద్దని సాటింపేస్తున్నారు బయట టెంట్లు వేసి అటుకెళ్ళి అటే పంపిస్తున్నారు వచ్చిన వాళ్ళను ఎక్కువ మటుకు ఆన్లైన్ లో కంప్లైంట్లు తీసుకుంటున్నారట అందరి లెక్క ఇంటి చేస్తామంటే నడవదాయి ఏడేం జరిగినా ఉండాలి మొన్న దాకా గులాబీ పార్టీ గుంపులు గుంపులు సంబరాలు చేసుకుంటే బందోబస్తు వచ్చింది ప్రతిపక్షాల రోడ్ల మీదకి వస్తుంటే ఎక్కడోళ్ళు అక్కడ ఆగబట్టవలసి వచ్చింది మంత్రో ఎమ్మెల్యే ఆ మందిలో తిరగక తప్పది ఇలా ఒక్కలు వైరస్ అంటినోళ్ళు నోళ్ళున్నా కథమేనాయి మీదకెళ్ళి డ్రంక్ అండ్ డ్రైవ్ లు ఉదటి కరోనా ఉంచి ఆడు నోళ్ళను నడుచుకునే డేంజర్ ఉంది దొంగలైతే అయితే ముఠాలైతే ఉరికిద్దురు డాన్గా అయితే వేసేదురు కాని కంటికి గనవడదాయ తుపాకీకి బెదరదాయే నర్సులను కూడా పగబట్టింది నేను అంటుతుంటే మీరు వైద్యం చేసి బతికిస్తున్నారా అని ఉర్వజాలకు ఉంది హైదరాబాద్ లో గాంధీ ఉస్మానియా వరంగల్ కాకతీయ అన్ని జిల్లా పెద్ద దావకాలలో పేషెంట్ల మంచి షెడ్యూలు అరుచుకునే వందల మందిని పేషెంట్లను చేసింది దినం అందరికి జాగ్రత్తలు చెప్పి ఆరోగ్య శాఖ పెద్ద ఆఫీసర్ శ్రీనివాసరావు సార్ కు కరోనా వచ్చింది చిన్న చిన్న లక్షణాలు ఉన్నాయట మళ్ళీ వీళ్ళంతా కూడా అందరికంటే మొదలే రెండు డోసుల టీకాలు వేసుకున్న వాళ్ళే పబ్లిక్ తిప్పల కోసానికి తనలాడేటోళ్ళు జల్దిన కోలుకోవాలని కోరుకుందాం మనం అందరం జాగ్రత్తగా ఉందాం